వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. తన ఇంటి వెనుక భాగంలో అర్ధరాత్రి వేలాడుతున్న గుర్తు తెలియని మృతదేహం కనిపించిందని దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహం తమ పెరట్లో ఉరివేసుకున్నట్లు కనిపించడంతో ఇంటి యజమాని షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం, విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. తన ఇంటి వెనుక భాగంలో అర్ధరాత్రి వేలాడుతున్న గుర్తు తెలియని మృతదేహం చూశామని దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహం తమ పెరట్లో ఉరివేసుకున్నట్టు కనిపించడంతో ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎవరిది ఆ మృతదేహం, ఎవరిది, ఏం చెప్తా ఉన్నారు స్థానికులు? పవన్, చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండల కేంద్రంలోని ఒక రైతు ఇంట్లో పెరట్లో భాగంలోని గుర్తు తెలియని వ్యక్తి తాలూకా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకోసం అంటే, సహజంగా ఎవరైనా సరే ఒకవేళ ఆత్మహత్యో లేకపోతే హత్యో చేస్తుంటే వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా జరిగి ఉండేది, అవుట్ కట్లో ఎక్కడైనా సరే, కానీ ఆ గ్రామానికి కానీ పరిసర గ్రామాలకు కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి తాలూకా శవం ఒక రైతు ఇంటి వెనుక భాగంలో ఉండేటటువంటి పెరట్లో వేలాడడం అక్కడ స్థానికుల్ని ప్రకంపనలకు గురి చేస్తుంది. ఎవరైనా ఎక్కడైనా హత్య చేసి ఎక్కడికి తీసుకొచ్చి పడేశారా? ఒకవేళ పడిస్తే పడేయాలి, కానీ వేలాడుతున్నట్టు ఎందుకు ఉంచాలి అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. అదే ఇంకొక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే మతిస్థిమితం లేకుండా ఆత్మహత్య చేసుకుంటే ఏ తోటలోనో లేకపోతే ఊరు చివరినో ఎక్కడైనా చేసుకుంటారు, కానీ ఆ రైతు ఇంటి వెనుకలే ఎందుకు చేసుకోవాలి ఆత్మహత్య? ఇటువంటి అనేకమైనటువంటి కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. మా గుర్ల గ్రామ చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అక్కడ ఉండేటటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాలలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే కాస్త ఎత్తు భాగంలో ఆత్మహత్య చేసుకుంటారు, వేలపడే ఉండే విధంగా, కానీ వాళ్ళేమో కేవలం నేలకు తగులుతున్నాయి. అంటే ఎవరైనా హత్య చేశారు, ఆ హత్య చేసే వాళ్ళు ఇక్కడే ఎందుకు వచ్చి వేలాడదీశారనేటటువంటి కోణంలో ఒకవైపు గ్రామస్తుల్లో పలు విధాలుగా చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా భిన్నమైనటువంటి కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించడం జరిగింది. శ్రీనివాస్, శ్రీనివాస్ ఎవరు అసలు, అతను ఎవరైనా గుర్తించారా, గుర్తుపట్టారా, ఆ ప్రాంత వాసేనా ఎవరైనా? సహజంగా గ్రామాల్లో అయితే ఇరుగు పొరుగు గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల తాలూకా ముఖ కవలికలు కావచ్చు, ఇతర ఆధారాలు కూడా కనిపిస్తాయి. వాళ్ళు ఇస్తే పసిగట్టేస్తారు ఎవరినైనా సరే, కానీ ఆ వ్యక్తి ఎవరనేటటువంటిది ఆ గ్రామంలోని కాదు కదా, పరిసర గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా ఏ విధమైనటువంటి ఆధారాలు లేదు. అయితే విజయనగరం చీపురుపల్లి మధ్యలో ఉండేటటువంటి గుర్ల మండల కేంద్రం అనేటటువంటిది ఆ పాలకొండ రాజా జాతీయ రహదారి పైనే ఉంది. అయితే ఎవరైనా ఒకవేళ హత్య చేసి అక్కడెందుకు వేలాడదీస్తారు, అక్కడెందుకు పడేసే విధంగా ఈ మృతదేహాన్ని చేస్తారనేటటువంటిది అనుసూచించినటువంటి ఆధారాలు ఎవరికి దొరకటం లేదు. చాలా అనుమానాలకు సాగుతుంది పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.